బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిన్న తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి ఎంట్రీతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. టీడీపీ వైసీపీ పరస్పర దాడులు చేసుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉంటున్నారు. నిన్న ఆయన తాడిపత్రికి వచ్చారు. కొన్ని ఫైల్స్ కోసం ఆయన వచ్చినట్టుగా తెలిసింది. పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చిన సందర్భంగా వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. దీనికి టీడీపీ వర్గాలు కూడా ప్రతిస్పందించడంతో తాడిపత్రిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణులు పెద్దారెడ్డి అనుచరులపై దాడి చేశారు. ఇల్లు కారు అద్దాలని పగలగొట్టారు. వైసీపీ కీలక నేతల ఇంట్లో ఫర్నిచర్ ను పగలగొట్టారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో పెద్దారెడ్డి అనుచరుడు మురళి గన్లో హల్చల్ చేశాడు. ఇక టీడీపీ శ్రేణులు ఆయన ఇంటి మీద కూడా దాడి చేయగా ఆయన తుపాకీ తీసుకుని వారిని బెదిరించారు. దీనికి సంబంధించి వీడియోలు ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి. పరిస్థితి దిగజారకుండా టీడీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. అనంతరం పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం పంపించారు. దీంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. వైసీపీ కవ్వింపు చర్యల కారణంగానే తమ కార్యకర్తలు దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పెద్దారెడ్డి వస్తున్న విషయం తెలిసి కూడా పోలీసులు ఆపే ప్రయత్నం చేయలేదన్నారు. మురళి తుపాకీతో రెచ్చగొట్టడం వల్లనే టీడీపీ కార్యకర్తలు ధీటుగా సమాధానమిచ్చారన్న జేసీ తాడిపత్రి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. మరోవైపు వ్యక్తిగత పని మీదే తాడిపత్రికి వెళ్లానన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ అక్రమాలపై పోరాటం చేస్తానన్నారు. తనకు ప్రాణహాని ఉందని మానవ హక్కుల సంస్థకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనను హత్య చేసేందుకు యత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి రాజకీయాలకి అడ్డొస్తానని దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ అనుమతితో మరోసారి తాడిపత్రికి వెళ్తానన్న కేతిరెడ్డి జేసీ అక్రమాలపై పోరాటం చేస్తానన్నారు. అందరికీ కారణం ఏమంటే నేను తాడిపత్రికి వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతోనే ఇలాంటి సంఘటన ఈ సంఘటన జరిగింది. తాడిపత్రి ఎలక్షన్ సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులలో చాలామంది తెలుగుదేశం నాయకులను అరెస్టు చేయకోకుండా పోవడమే ఈరోజు ఈ సంఘటనకు దారితీసింది. అంతేకాదు మటకా గ్యాంబ్లింగు బంగ్యాకు రాయలసీమ జిల్లాలలో తాడిపత్రి ప్రసిద్ధి చెందింది. ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతానుకొనే ఆ వ్యవస్థ అంతా నడిపే వాళ్ళంతా వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలందరినీ కూడా జేసీ ఇంటి దగ్గరికి జమ చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలు కానీ లీడర్ల మీద కానీ దాడి చేయడం జరుగుతుంది. పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ దాడి ప్రయత్నం చేసినారు. ఇట్లా ఒకరి ఇండ్ల మీద పోయి దాడి చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి. అతనేమో అతని ఇంటి మీదకో అతని మీదకో పోతే నేను వాని కథ చూస్తా ఈ గడ్డంలో ఒక చరిత్ర ఉంది అని చెప్తారు. అంటే అందరికీ అందరి చరిత్ర అందరి దగ్గర కూడా ఉంటాయి. ప్రభాకర్ రెడ్డి గారు నీకు ఆరోగ్యం బాగాలేదు రెస్ట్ తీసుకో తప్ప నన్ను తాడిపత్రికి పోకోకుండా చేయడానికి ఈ చిన్న చిన్న గలాటలు చేస్తే పోలీసు అధికారులు అరికడతారనే ఆలోచన నేను మనసులోంటి తప్పుకో. నేను ఖచ్చితంగా తాడిపత్రికలో వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తల కోసం నేను పనిచేస్తా. నా ఊపిరి ఉన్నంత వరకు తాడిపత్రిలోనే ఉంటానని కూడా ఈ సందర్భం. నిన్న జరిగిన వాగ్వాదంలో వైసీపీ నేత మురళి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో దాదాపు 300 మందికి పైగా గొడవకు వచ్చినట్టు తెలుస్తోంది. తమ ఇంటికి వచ్చిన వారంతా పెద్ద పెద్ద బండరాలతో వచ్చి భారీ విధ్వంసానికి ప్లాన్ చేశారని మురళి ఆరోపించారు. మురళి తనకు గన్ చూపించినందుకే దాడి చేశామని తెలుగుదేశం వర్గీయులు చెబుతున్నారు. ఇరు వర్గాల విధ్వంసంతో తాడిపత్రి పట్టణం బిక్కుబిక్కుమట్టోంది. రాత్రిపూట ఏం జరుగుతుందనే భయంతో జనాలు గడిపారు.
ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ని లైవ్ లో అడుగు తెలుసుకుందాం. యోగానంద్, నిన్న రాత్రి తాడిపత్రిలో ఏం జరిగింది? శ్రీ, అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. గత రాత్రి 6 గంటల సమయంలో తాడిపత్రి పట్టణంలోకి ఎంట్రీ ఇచ్చిన పెద్దారెడ్డిని మరోసారి పెద్దారెడ్డి ఇంటిని కానీ పూర్తిగా చుట్టుముట్టారు టీడీపీ శ్రేణులు. పెద్దారెడ్డి తాడిపత్రికి అడుగు పెట్టకూడదు అంటూ గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైతే ఆరోపించాడో, ఏదైతే హెచ్చరించాడో, అది దాన్ని నిజం చేసేందుకే ఈ విధంగా వచ్చాడంటూ కూడా పెద్ద ఎత్తున శ్రేణులంతా కూడా టీడీపీ శ్రేణులంతా కూడా పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. అదే సమయంలో రఫి అనే వ్యక్తిని అక్కడ కొట్టడంతో ఈ ఘర్షణ చెదరైందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం తాడిపత్రి పట్టణంలోనే నిన్న విధ్వంసానికి కారణమైన ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఆ ఇంటి వద్దే చూస్తూ ఉన్నాం కార్లు ఏ విధంగా కూడా ధ్వంసం అయ్యాయో అనే దానికి ప్రత్యక్ష సాక్షిగా మనం చూస్తూ ఉన్నాం. కారాన్ని కూడా ఒకవైపు బోల్తా కొట్టించింటే దీన్ని వీటిని పోలీసులు మరోసారి ఇట్లా తిప్పి పెట్టారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం కారు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా చిన్న ఆనవాళ్ళు కూడా కనిపించడం లేదు. కారు లేదా డాష్ బోర్డ్ అనేది మొత్తం అర్థమంతా కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఒకసారి లోపల చూసుకుంటే, కారు లోపల చూసుకుంటే పూర్తిగా కూడా గాజు పెంకులు అయితే గాజు పెంకులు అంతా కూడా లోపలంతా విధ్వంసం సృష్టించి ఉన్నాయి. కారు మొత్తం పూర్తిగా కూడా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. ఒకసారి ఇంటి లోపలికి వెళ్ళి అయితే చూసే ప్రయత్నిద్దాం ఏ విధంగా ఉందని. ఎందుకంటే ఈ ఇంటిలోకి టీడీపీ సేవలు భారీ ఎత్తున దూరి యుద్ధంలో సృష్టించారు. ఆ విధ్వంసానికి కారణంగా ఈ ఇల్లు నిలిచింది. ప్రస్తుతం ఈ ఇంటికి కీస్ తాళం వేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఈ ఇళ్ళ మొత్తం కూడా కందిగొప్పల మురళీ ఇల్లు ఇది. ఈ ఇల్లు వైసీపీ నేత ఇది, ముఖ్య అనుచరుడికి కెత్తిరెడ్డి పెద్దారెడ్డికి, కెత్తిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుడు ఇల్లు మొత్తం పూర్తిగా ధ్వంసం చేసి ఉంచారు. పూలకుండీళ్ళు కానీ సీసీ కెమెరాలు కానీ ప్రతి ఒక్క ఇంట్లోని సామాన్లన్నీ కూడా చిందర బందరగా పడవేసి ఇంట్లో ఫర్నిచర్ కానీ లేదా ఇంటికి నిప్పు పెట్టే ప్రయత్నం కూడా చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీలో మనం కెమెరామెన్ ప్రసాద్ మనం చూపిస్తూ ఉన్నాడు. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఇంటి చుట్టుముట్టాయంటూ కూడా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి. 300 మందికి పైగా ఘర్షణ పడేందుకు కానీ ఘర్షణ వాతావరణం కూడా పెద్ద ఎత్తున బలగాలు చేరుకున్నాయి. వాటిని కంట్రోల్ చేయడం ఇక్కడ ఉన్న పోలీసులు సాధ్యం కాలేదంటూ కూడా వార్తలు వస్తున్నాయి. చూస్తున్నాం పెద్ద పెద్ద సీసీ కెమెరాలు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇంటికి సీసీ కెమెరాలు కూడా పూర్తిగా కూడా వీటినంతా కూడా పీకి పడేసిన పరిస్థితి. ఇవన్నీ కూడా పీకి పడేసి పెద్ద పెద్ద రాళ్ళు చూస్తూ ఉన్నాం. ఎంత పెద్ద రాళ్ళు అనేది కూడా ఈ రాళ్లతో కొడితే ఖచ్చితంగా ఏ ఒక్క మనిషి కూడా ప్రాణాలతో ఉండే పరిస్థితి. ఇంత పెద్ద రాళ్ళుతో వీళ్ళంతా దాడి చేసేందుకు వచ్చారంటూ కూడా దానికి సంబంధించిన ప్రత్యేక సాక్షులు గాజు పెంకులు కూడా చూస్తూ ఉన్నాయి. గాజు పెంకులు కానీ సీసీ కెమెరాలు కానీ లేదా రాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళకు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దీనికి సాక్షులుగా నిలుస్తూ ఉన్నాయి. పెద్ద గొడవ సాక్షులుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే కందిగొప్పల మురళి ఇంటి వద్ద ఉన్న కార్లు పట్టి చూస్తూ ఉన్నాం. కార్ల పరిస్థితి ఇవి కార్లు అని చెప్పుకోవడానికి కూడా లేకుండా కూడా మొత్తం అంతా పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉన్న పరిస్థితి. మరో కారు చూస్తూ ఉన్నాం. ఇది ఒక మరో కారు. కారు మీద చూడొచ్చు ఎంత పెద్ద రాయి ఉందో. ఇలాంటి రాళ్లతో చూస్తూ భారీ పెద్ద బండరాళ్ళు తీసుకొని వచ్చి దాడికి పాల్పడ్డారంటూ కూడా వైసీపీ నేత ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన రాళ్ళని కూడా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. డాష్ బోర్డు మీదే కారండి, అద్దం మీదే ఇంకా ఇప్పటికి రాళ్ళు అలాగే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి లోపల కారు లోపల వెళ్ళి చూస్తే కారు లోపల కూడా పెద్ద పెద్ద బండరాళ్ళు కానీ ఆ కారు సంబంధించిన వసూలు చిందర బందరగా పడి ఉన్నాయి. కారు లోపల చూడొచ్చు పెద్ద పెద్ద బండరాలు ఎలా ఉన్నాయనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. లోపల భారీ బండరాళ్ళు కూడా, ఎంత పెద్ద బండరాలు అంటే కనీసం ఒక మనిషి ఎత్తేందుకు కూడా వీలు కానీ బండరాళ్ళు తీసుకొని వచ్చి కారు మీద దాడి చేశారంటే కూడా ప్రత్యక్ష సాక్షులు కానీ లేదా ఇతర వైసీపీ నేత కూడా ఆరోపిస్తున్నారు. కారు మొత్తం కూడా ఈ కారు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. కారు అంతా కూడా ఇది కారు అనే చెప్పడానికి కూడా అనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే చేసినట్టు తెలుస్తుంది. చూస్తున్నాం ఇక్కడ లోపల కూడా మరొక పెద్ద బండరాయి, సిమెంటు బండరాలు కానీ పెద్ద పెద్ద పిల్లలు కూడా మనిషి కనీసం ఎత్తేందుకు కూడా వీలు కానంత పెద్ద పెద్ద రాళ్ళను తీసుకొని వచ్చి కారు మీద కానీ ఇంటి మీద కానీ పెద్ద ఎత్తున వేశారని తెలుస్తోంది. ఇవన్నీ కూడా 300 మందికి పైగా దీనిపై దాడిలో పాల్గొన్నారు. మరొక చూస్తున్న కారులు ఎలా రాళ్ళు చూస్తున్నాం మనం ఏ విధంగా ఉన్నాయని కూడా ఇవంతా కూడా కారు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ఈ విధంగా పెద్ద ఎత్తున వైసీపీ నేతల మీద ఇళ్ల మీద దాడులు చేశారంటూ టీడీపీ నేతలు దాడులు చేశారంటూ కూడా వైసీపీ నేత ఆరోపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే టీడీపీ నేతలు కూడా దీటిగా సమాధానం ఇస్తున్నారు. మా మీద గన్ను చూపించడం మమ్మల్ని కవ్వించే ప్రయత్నం చేశాడు కందిగొప్పల మురళి, తుపాకీతో బెదిరించాలని కాల్చాలని చూశాడు అంటూ కూడా వారు కూడా ఆరోపిస్తున్నారు. వారంతా కూడా చూస్తున్నాం కందిగొప్పల మురళి ఇంటి పేరు కూడా ఇక్కడే ఉంది. ఆ ఇంటి పేరు చూడొచ్చు మనం, కందిగొప్పల మురళి ఇల్లు ఇది. ఈ ఇంటిలో ఇక్కడే మన గన్ను చూపించాడు మాకు అంటూ గన్ను చూపించిన వెంటతోనే మీరు రెచ్చిపోయి ఆ ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేశారు. ఆ 2 రివాల్వర్ ఎలా వచ్చాయి అనేది కూడా పోలీసులు దర్యాప్తులు తేల్చాలి ఖచ్చితంగా కూడా టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. 2 గన్స్, ఒక వ్యక్తికి ఒక లైసెన్స్ గన్ ఇస్తారు కానీ 2 ఎందుకు ఇచ్చారు, 2 ఎలా ఉన్నాయి, అక్రమ గన్స్ అనేది కూడా పోలీసులు తేల్చాలంటే కూడా పట్టుబడుతున్నారు. ఇంట్లో పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా ఇంట్లో చూస్తూ ఉన్నాం. బండరాలు కానీ కట్లు కానీ రాళ్ళు కట్టెలతో పెద్ద ఎత్తున దాడికి యుద్ధం సాగి ముందే ప్లాన్ చేసుకొని వచ్చారంటూ కూడా
వైసీపీ నేత ఆరోపిస్తున్నారు. దానికి తగ్గట్టుగా టీడీపీ నేతలు మాకు గన్ చూపించాడు, రివాల్వర్ చూపించాడు, దాంతో మేము రెచ్చిపో దాడి చేసవలసింది, మా ఆత్మరక్షణ కోసం మేము దాడి చేసామంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. అంటే ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ వాతావరణం ఇప్పటికీ కదా 30 ఏళ్ల నుంచి కొనసాగుతున్నప్పటికీ పోలీసులు గట్టి చర్యలు తీసుకుని ఉంటే, మరింత గట్టి చర్యలు తీసుకుంటే ఇంత విధ్వంసం జరిగి ఉండేది కాదు. ముఖ్యంగా ఏవైతే కీలక నేతలు ఉన్నారో వారు ఇళ్ల వద్ద బందోబస్తు కొనసాగిస్తూ ఉంటే ఇలాగే నేను కొంచెం తగ్గి ఉండేది విధ్వంసం అన్న ఇంత ఉద్రిక్త పరిస్థితి వచ్చేది కాదంటూ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే పెద్ద పెద్ద గాజు పెంకులు అంతా కూడా ఈ వీధి మొత్తం కూడా గాజు పెంకులు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇంకో విషయం ఏమంటే దాదాపుగా ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఈ నిన్న జరిగిన గొడవకు భయపడి వాళ్ళంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం. లాస్ట్ అని కూడా క్లోజ్ చేసి ఉంచారు వాళ్ళంతా కూడా, అంటే ఇల్లు వాళ్ళు భయపడి పూర్తిగా కూడా లాక్స్ అన్ని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. అంటే ఎంత పెద్ద ఎత్తున వీరింటి మీద కూడా చూస్తున్న బండరాలు ఎలా ఉన్నాయనేది కూడా, ఈ బండరాలంతా వీరింటి మీద కూడా బండర ఇరుగు పొరుగు ఇల్లు కూడా మొత్తంగా కూడా ఈ ఇంటి మీద కూడా బండరాలు భారీ ఎత్తున రావడంతో వీళ్ళంతా కూడా భయపడి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. పక్కింటి వాళ్ళు కూడా భయపడి ఇంటి ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో ఎక్కడా కూడా ఇదంతా కూడా ఒక పెద్ద విధ్వంసంగా అని చెప్పొచ్చు. మొత్తం కందిగోప మురళిని కూడా మా పోలీసు రహస్య ప్రాంతానికి తరలించారు, దర్యాప్తు కూడా చేపట్టినట్టు సమాచారం అందుతుంది మనకు. ముఖ్యంగా ఇక్కడ బోడీ తలపతి పట్టణంలో 144 సెక్షన్ మరోసారి విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కీలక నేత ఇళ్ల వద్ద బందోబస్తు కొనసాగిస్తున్నారు, పోలీసు స్కాడ్తో కూడా ఇక్కడ కాపలా కాస్తున్నారు, ఎవరు కూడా చుట్టుపక్కల రాకుండా అయితే కార్యకర్తలను ఎవరు రాకుండా కూడా పూర్తిగా అయితే కీలక నాయకులు వాళ్ళందరినీ ఐసోలేట్ చేసి ఇంట్లోనే ఎక్కడ వెళ్ళకుండా రహస్య ప్రాంతంలో తరలించి వీధి మొత్తం కూడా చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా వీధి మొత్తం కూడా ఖాళీ కనిపిస్తుంది, ఎవరు కూడా ఇండ్లలో నుంచి బయట వచ్చేందుకు భయపడుతూ ఇప్పటికీ బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. వీరంతా కూడా ఈ ఇంటి చుట్టుపక్కల అంతా కూడా భయపడే పరిస్థితి వచ్చినట్టు చూడొచ్చు. ఎంత విధ్వంసంకి జరిగింది అనేది 300 మంది కాలనీ చుట్టుముట్టేయడంతో ఈ కాలనీ మొత్తం కూడా ఒక భీతావహ పరిస్థితి ఉందని చెప్పొచ్చు రేణుశ్రీ. అయితే ఈ దాడి మొదలైన ఎంత టైంకి పోలీసులు అక్కడికి చేరుకున్నారు యోగానంద్? ఖచ్చితంగా ఈ దాడి దాదాపుగా 5:30 సమయంలో పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చేట్టు తెలుస్తుంది. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచేనే పోలీసు ఎస్కార్ట్తో ఆయన ఇంటికి రావడం జరిగింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులంతా కూడా ఇంటిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి కందిగోపురం మురళి ఇంటి వద్ద ప్రస్తుతం మనం చూస్తున్న ఇంటి వద్ద కూడా వచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పెద్దారెడ్డి కూడా ఈ ఇంటికి వచ్చేందుకు ఆయన రాగా ఆయన ఇంటికి వస్తున్నట్టు తెలుసుకొని ఇంటివైపు పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా ఇటు పోలీసులు కానీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. దాదాపు 6 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్టు కూడా పట్టే సాక్షులు మనతో ఇన్సార్ట్ చెప్తున్నారు. భయపడి మీడియా ఎందుకు వచ్చి కూడా భయపడుతున్నారు, అసలు ఏం జరిగింది అనేది కూడా చెప్పేందుకు కూడా. మిగతా విషయాలు మనం చూసుకుంటే దాదాపు 6 గంటల సమయంలో దాడి జరిగితే దాదాపు 6:30 లోపలే పోలీసులు వచ్చారు కానీ దాదాపు 30 నిమిషాలు చేశారు కానీ అంత లోపలే విధ్వంసం జరిగిపోయిందంటూ కూడా చెప్తున్నారు. అంత లోపలే పెద్ద పెద్ద బండరాలతో కూడా వచ్చి దాడి చేశారంటూ కూడా చెప్తున్నారు. దాదాపు 6 గంటల లోపలే భారీ విధ్వంసాలు కూడా జరిగింది అంతా కూడా. ఈ 6 గంటల లోపు పోలీసులు ముందే చెరుకుని ఉంటే కూడా కొంచెం కట్టడి చేసేవారు ఏమంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. కాకపోతే ఫోర్స్ తక్కువ ఉండడం వల్ల సీఏ ఒక్కరే ఆయన ఏమి చేయలేకపోయారు. ఫోర్స్ ఎక్కువ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా కట్టడి చేసేవారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. జిల్లా పోలీసు కూడా నిన్నే కొత్తగా రావడంతో, జిల్లా పోలీసు ఎస్పీ కూడా కొత్తగా రావడంతో ఆయన కూడా పూర్తి అవగాహన ఇంకా తేలికకు ముందుపే దాడి జరిగింది కాబట్టి ఇదంతా కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారంటూ కూడా వైసీపీ శ్రేణులు మా వైపు ఇవాళ చూపించి మేము ఎలా చేశామంటూ టీడీపీ శ్రేణులు ఇద్దరు కూడా ఆరోపిస్తున్నారు. ఇదేంటి ఇద్దరు ఆరోపణల మధ్య కూడా తరగతి పట్టణం అంతా బిక్కు బిక్కుమంటుంది రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థిని వేధించిన ఘటనలో నిందితుడు సాయిని పోలీసులు అరెస్టు చేసి తొర్రూర్ కోర్టులో హాజరుపరిచారు. ఖమ్మం లక్ష్మీపురానికి చెందిన సాయి బాలికను ప్రేమ పెళ్లి పేరుతో వేధించాడు. ఆకతాయి వేధింపులు భరించలేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది.